జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్లతోని భేటీ అయ్యారు. వైజాగ్ పోయిన ఆయన డాక్టర్లను కలిశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ వ్యాధుల బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న పవన్ అవసరమైతే ప్రతిపక్షం మద్దతు కూడా కోరుతానన్నారు. మద్యం షాపులు వద్దని దారిలో తనకు మహిళలు ఇచ్చిన ప్లకార్డును సభలో ప్రదర్శించారు పవన్. ఈ ఉద్దానం ఎవరు చేశారు, ఎవరికి పేరు వచ్చింది, దీనిని ఎందుకు పొలిటికలైజేషన్, ఇవన్నీ ఎందుకు చేయనంటే మనకు కావాల్సినట్టు మన తోటి మనుషులు బాధపడుతున్నప్పుడు, మన తోటి సమాజం బాధపడుతున్నప్పుడు మనం ఎంత చేయగలం దీన్ని పొలిటికలైజ్ చేయకుండా. అంటే దీనిని పొలిటికలైజ్ చేయాలంటే గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పొచ్చు, ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదని చెప్పొచ్చు, అక్కడ లోకల్ పాలిటీషియన్స్ని తిట్టచ్చు, ఎన్ని రకాలుగా దీన్ని పొలిటికలైజ్ చేసే సొల్యూషన్ లేకుండా కూడా దీన్ని ఈ సమస్యను మరింత పొడిగించవచ్చు. కానీ నేనేమంటే ఇది పేరు ఎవరికి వస్తుంది, చాలా మంది నేను తిడతా ఉంటారు, యూఆర్ హెల్పింగ్ టీడీపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వానికి కనుక తగ్గదు, నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను కానీ నేను ప్రభుత్వానికి సహాయం చేస్తాను అనుకోవట్లేదు. దీనికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు శంకించినా ప్రాంతీయత భావం కోసం పోరాటం చేసిన మనుషులు ఉన్నారు, కులం కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు, జాతి కోసం చేసే పోరాటం చేసే మనుషులు ఉన్నారు, కానీ మానవత అక్కడ మంట కలుస్తుంటే పోరాటం చేసే మనుషులు లేరు, సంఘటించబోయే శక్తి లేదు. అది నాకు బాధ. నేను ప్రతిసారి కులానికి, మతానికి, ప్రాంతాలకి, జాతికి అతీతంగా ఎందుకు మాట్లాడుతాను, మానవత్వమే మొదటిది, మానవత్వం లేకుండా ముందు మనుగుడికి సాధించలేము. అట్లీస్ట్ ఈ సాధ్యం ఎంతవరకు సాధ్యమే దీన్ని పరిష్కారం చూడగలం, అంత పరిష్కారం చేయాలి, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించని పక్షంలో అది నేను అప్పుడు నేను ఎవరి తరపున ఉన్నానని మీకు అప్పుడు ప్రత్యేకించి చెప్పగలను. నేను మీలో ఒకటి తప్ప నేను ఒక్కడిగా నేను ఇప్పుడు ఉండదలుచుకుని నేను మీతో పాటు కలిసి నడుస్తాను. దీన్ని రేపొద్దున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అవసరమైతే ప్రతిపక్షం మద్దతు కూడా నేను కోరుతాను, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కూడా కోరుతాను.